వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శంషాబాద్ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘన స్వాగతం. విశ్రాంతి కోసం ఈ నెల 19 విదేశాలకు వెళ్లిన టీడీపీ అధినేత విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం స్వదేశానికి వచ్చిన చంద్రబాబు భార్య భువనేశ్వరితో కలిసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న బాబు. మళ్లీ అధికారంలోకి వస్తున్నాం, అందులో ఎలాంటి అనుమానం లేదన్న సజ్జల. వారం రోజుల తర్వాత టీడీపీ పీడ రాష్ట్రానికి విరగడ అవుతుందని వ్యాఖ్య. జూన్ 9 సీఎంగా మరోసారి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని పునరుద్ఘాటన. రాష్ట చిహ్నం తుది రూపుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. జూబ్లీహిల్స్ తొడి తన నివాసంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి. సమీక్షలో పాల్గొన్న కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి, కోదండరాం ప్రజల పోరాటం త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట చిహ్నం. ఫోన్ ట్యాపింగ్ తో కేసీఆర్ దేశ ద్రోహానికి పాల్పడ్డారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి రాజీ పడ్డారన్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు కేసీఆర్ కు ఎవరిచ్చారని ప్రశ్న. కేసులో సూత్రధారపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం అమెరికా వెళ్లిన చంద్రబాబు దాదాపు 10 రోజుల పాటు అక్కడే గడిపారు. చంద్రబాబు రాక నేపథ్యంలో పార్టీ నేతలు పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుని ఘనంగా స్వాగతం పలికారు. కాగా విశ్రాంతి కోసం ఈ నెల 19 చంద్రబాబు విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో విదేశీ పర్యటనలో ఉన్న నేతలు స్వదేశానికి పయనమయ్యారు. ఈ నేపథ్యంలోనూ చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరి విదేశీ పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మరోసారి అధికారంలోకి రాబోతున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కౌంటింగ్ ఏజెంట్ల వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు. పార్టీ అధికారంలోకి వచ్చే విషయంలో ఎలాంటి అనుమానం లేదన్నారు. జూన్ 9 సీఎంగా మళ్లీ వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని పునరుద్ఘాటించారు. వారం రోజుల తర్వాత రాష్ట్రానికి టీడీపీ పీడ విరగడవుతుందని వ్యాఖ్యానించారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నా, తాము మాత్రం ఫలితాల ముందు తాత్కాలిక ఆనందాల జోలికి వెళ్లడం లేదని చెప్పారు. అయితే కౌంటింగ్ రోజు పార్టీ ఏజెంట్లంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా చూడాలని కోరారు. ప్రత్యర్థి పార్టీల ఏజెంట్ల ఆటలు సాగనివ్వరాదని పేర్కొన్నారు. ఈ 2 రోజుల్లో పర్ఫెక్ట్ గా వీలైనంత వరకు మన టీం, నేను ఇంతకుముందు అన్నట్టు ఒక్కటంటే ఒక్క ఓటు కూడా మనకు రావాల్సిన ఓటు అన్యాయంగా రిజెక్షన్ గురి కావడదు. చల్లని ఓటు అక్రమంగా కానీ ఇంకో పద్ధతిలో కానీ దబాయించి అవతల తెచ్చి వ్యాలిడ్ ఓటుగా వేయనివ్వకూడదు. ఈ 2 టార్గెట్గా మేము నిలబడాలా. మీరు యూఆర్ రిప్రజెంటింగ్ టోటల్ అక్కడ అభ్యర్థిని రిప్రజెంట్ చేస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్ నియామకంలో కూడా ఉంటుంది కాబట్టి మీరు కానీ ఇప్పుడు జూమ్ దీంట్లో పార్టిసిపేట్ చేసిన వల్ల కానీ మీ అందరూ కూడా శ్రద్ధగా ఇప్పుడు ఆయన చెప్తున్నవి విని మీ డౌట్లు ఉంటే మీరు కూడా అడగండి. కానీ గోల్ ఎయిమ్ ప్రభాకర్ కూడా చెప్పాను, తను కూడా అదే దీంతో ఉన్నాడు. మన ఎయిమ్ అయితే ఒకటే, మనం సొల్యూషన్స్ చూస్తున్నాము, అవతలోడి ఆటలు సాగనివ్వకుండా చూడడం ఎట్లనే చూస్తున్నాము. నాట్ ఇవన్నీ బట్టి బట్టి మనం పరీక్షలు రాయడానికి కాదు. అల్టిమేట్ ఇది వచ్చి మనం ఎంత గట్టిగా డిఫెండ్ చేసినాం, ఎంత గట్టిగా నిలబడినాం అనేది మెయిన్. అది అంటే ఆ రూల్, ప్రతి రూల్కు ఒక ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, పెద్దానికి ఒక ఇది ఉంటుంది. దాంట్లో ఏ వైపు మనం నిలబడతామంటే మన అభ్యర్థి వైపు నిలబడతాం, ఫైట్ చేస్తాం, ఆర్గ్యుమెంట్ గట్టిగా పెడతాం. ఒకవేళ మన స్థాయికి సరిపోకుండా ఎదురుగా ఉండే సూపర్వైజరు వాళ్ళు కొంచెం హాస్టైల్గా ఉన్నారు, నెగిటివ్గా ఉన్నారు అనుకుంటే అవసరమైతే ప్రతి స్టెప్ దగ్గర అడ్డం పడతాం. పైన మనం ఇదిలో లేనప్పుడు జనరల్ ఏజెంట్కి కానీ అభ్యర్థికి కానీ చెప్తాం. రైటింగ్లో వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయడంలో కౌంటింగ్ ఏజెంట్ తన వంతు పాత్ర పూర్తి పోషించేట్టు మనం ఎట్లయితే ఇక్కడ డిస్కస్ చేసుకుంటామో మీరు కిందికి వెళ్ళి వాళ్ళు కూడా అది ఎక్కించాలి బాగా. ఒక పొరపాటును మనం ఒకటి అర్వ్ చేసినా పర్లే, కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడైతే వద్దు మనకు. అందులో ఎందుకుంటున్నానంటే అవతల ధర్మయుద్ధం చేసేవాడు కాదు మన ప్రత్యర్థి, వాళ్ళకి తెలిసిన విద్య అడ్డంగా కొట్టడం.
అది గమనిస్తున్నాను. అది ఈసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళు ఒకసారి అనుకుంటే ఎట్లా కొడుతూ పోతుంటారు అనేది వాళ్ళ మనం కంటిన్యూస్ ఫేస్ చేస్తున్నాం. నాకంటే ఫీల్డ్లో మీరు ఎక్కువ ఫేస్ చేస్తుంటారు కాబట్టి దయచేసి ప్రతిదీ మన మా టార్గెట్ మనది ఇది అనే దృష్టిలో పెట్టుకుని దానికి తగినట్టు తెలుసుకోండి. అవతల వాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి. ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం మనది ఒకటి. వాడు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి. ఏమేం చేయొచ్చో దానికి మనకు కావాలి. ఇదే మనకు అంతే తప్ప రూల్ ఎట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదానికి మనం కూర్చోాలా. సో మనకు కన్వీనియంట్ మనకు అనుకూలంగా అవతల వాడు ఆటలు సాకుండా చేసేటట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు డిస్కషన్లో నేను ఎక్కువ దీని మీద పోను. మేము కూడా మా ఈ మధ్యనే మనం దాన్ని చూస్తున్నాం. ఇంకా తెలియని వీడియో చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. మాకంటే కూడా మీకే ఎక్కువ తెలుసు కాబట్టి మీ సలహాలు ఇవ్వండి. ఈయన అనుభవజ్ఞుడైన రిటైర్డ్ అధికారి, ఆయన కూడా చెప్తాడు. తర్వాత కూడా మిగిలిన అందరూ కూడా ఇప్పుడు కాదు రేపు ఎల్లుండి కూడా ఇక్కడే ఉంటారు ఆయన. ఐ థింక్ అప్రెడి టైమింగ్ ఏమైనా పెడతారేమో, ఒక టైం పెట్టి చూస్తారా. తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుదిరూపుపై జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చిహ్నం తుదిరూపుపై కళాకారుడు రుద్రరాజేశంతో చర్చించారు. ప్రజల పోరాటం, త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనున్నట్టు తెలుస్తోంది. జూన్ 2వ తేదీన అధికారిక చిహ్నంను రేవంత్ విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరావు, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేమ నరేందర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఆరోపించారు. ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు కేసీఆర్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇది సామాన్య నేరం కాదని, దేశద్రోహం వంటిదే అన్నారు. ఈ కేసులో సూత్రధారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఢిల్లీ పెద్దల ఒత్తిడితో ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి రాజీపడ్డారని ఆరోపించారు. తాను ట్యాపింగ్ బాధితుడు అయినప్పటికీ సీఎం ఏ చేయలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి ప్రదర్శిస్తోందన్నారు. కాంగ్రెస్ పెద్దల ఒత్తిడితో కేసు నీరుగార్చవద్దని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులపై చర్యలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ఎందుకు వెనకడుగుతున్నారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని తేలిపోయిందని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఇండియా కూటమిలో చేరడం ఖాయమని జోషం చెప్పారు. దాని యొక్క చరిత్ర ఏందో ముందు బయట రావాలి. కొంతమంది ఇప్పుడు అండర్స్టాండింగ్కి సంబంధించినటువంటి వాటి విషయం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆనాడు కేసీఆర్ కేవలం ప్రతిష్టకు పోయి అహంకారంతో ఉద్యమంలో నిజంగా ఆ అంతశ్రీ రాష్ట్ర పాట అందరికీ కూడా ఒక గొప్ప ఒక ప్రేరణ కల్పించిన పాటను ఒత్తిడకులు కేవలం అహంకారంతో లేదా నియంత్రణ వివరించినట్టు కేసీఆర్ అన్ని బయటకు వస్తాను. ఇప్పుడు దీన్ని స్వాగతిస్తున్నారు తెలంగాణ తప్పకుండా అందసే వాటను నేను డెఫినెట్గా స్వాగతిస్తాను. చైనాన్ని మాత్రం వచ్చిన తర్వాత చూస్తాను. చైనా అది ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉంది ఏంటి అని వచ్చిన తర్వాత మేము ఆలోచిస్తాం. ఇప్పుడు బయటకు వచ్చింది కదా అందసేది చేస్తామని మాకేం అభ్యంతరం లేదు. వెల్కమ్ కాకతీయ శిలాతోరణాన్ని తీసేస్తాం. కానీ అది వచ్చినాక చూద్దాం. అది అయినామో అని మనం ఎందుకు ఊహాజనితంగా లెట్ గవర్నమెంట్ అనౌన్స్ ఇట్. అంటే రాలే కదా అక్కడ, ఇంకా బయటికి రాలే కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేషనల్ పాలిటిక్స్ మాట్లాడుకున్నాం. ఎట్లా ఉంది సార్ నేషనల్? మీరు జాతీయ అధ్యక్షులు ఓబీసీ మోర్చాకి ఎట్లా ఉందండి? నేను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షునిగా, రాజ్యసభ సభ్యునిగా పలు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నాను. తెలంగాణలో ఎన్నికల కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్గా ఉంటూ కూడా మరి ఆ యొక్క ఫేజ్ తర్వాత 5th, 6th, 7th ఫేజ్ కూడా చాలా చురుగ్గా పాల్గొన్నాను. అది కర్ణాటకలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, మహారాష్ట్రలో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ విస్తృతంగా పర్యటన చేశాను. ఎక్కడ పోయినా మోదీ హవా, మోదీ ప్రభంజనం వీస్తూ ఉన్నది. ఏది అతీతం కాదు, తెలంగాణ అతీతం కాదు, ఇవాళ ఏ రాష్ట్రం కూడా అతీతం, అస్సాం అతీతం కాదు, కేరళ కూడా అతీతం కాదు. కాబట్టి అద్భుతమైన ఫలితాలు మేము సాధించబోతున్నాం. ఎన్డీఏ కూటమి 400 సీట్లు, బీజేపీ స్వతహా 370 రావడం ఖాయం. పత్రికల్లో లేకపోతే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవన్నీ కూడా పటాపంచలు చేసే రీతిలో జూన్ 4వ తేదీనాడు ఫలితాలు రాబోతున్నాయి. మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఖాయమని కూడా తేలిపోయింది. మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత వచ్చే 5 సంవత్సరాలు చేపట్టబోయే చర్యల గురించి కూడా తీసుకోవాల్సినటువంటి చరిత్రమైన నిర్ణయాలు, సాహసపేత నిర్ణయాల పట్ల కూడా ఈ పార్టీకి ఆ 100 రోజులు అమలు చేయడానికి
నరేంద్ర మోడీ గారు ఒక ప్రణాళికబద్ధంగా వారు ముందుకు పోతా ఉన్నారు. తెలంగాణ కూడా మరి 2 అంకెలు రావడం ఖాయము, డబుల్ డిజిట్ రావడం ఖాయము. ఎన్నికల ఫలితాల తర్వాత నేను మొదటి చెప్పింది కూడా మళ్ళీ ఒక్కసారి మళ్ళీ ఊటంకిస్తున్నాను, తెలంగాణలో కూడా మరి ఎన్నికల ఫలితాల తర్వాత అనేకమైన రాజకీయ మార్పులు సంభవించే అవకాశం ఉన్నాయి. ఎప్పుడు తెలంగాణ ఎన్నికలు జరిగినా డబుల్ ఇంజన్ సర్కార్ అక్కడ ఏర్పడడం కూడా ఖాయమని చెప్పి కూడా నేను ఘంటా పదంగా చెప్తాను. ఐదేళ్ళు ప్రభుత్వము ఇచ్చిన హామీలు వాగ్దానాలు నెరవేరుస్తూ 5 ఏళ్ళు కొనసాగాలని ప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యవాదిగా నేను కోరుకుంటున్నాను. రాచరికపు ఆనవాలు లేకుండా రాష్ట్ర అధికారిక చిహ్నంతో మార్పులు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాకతీయ కళాతోరణం కూడా రాచరిక చిహ్నమేనని చెప్పారు. మంగళవారం ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు కలిశారు. జూన్ 2 నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాలని వారిని ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్ర అవతరణ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలను ఏదైతే జరుపుకుంటున్నామో మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశం అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. శ్రీమతి సోనియా గాంధీ గారిని ప్రత్యేక అతిథిగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నాయకురాలుగా వారిని తెలంగాణకు ఆహ్వానించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలలో వారి యొక్క భాగస్వామ్యాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా మంత్రివర్గం కూడా తీర్మానం చేసింది. ఈ 2 వివరాలను శ్రీమతి సోనియా గాంధీ గారికి వివరించి జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానించినాము. వారు సానుకూలంగా స్పందించారు. ఇది తెలంగాణ 4 కోట్ల ప్రజలకు చాలా సంతోషకరమైన వార్త. మేమందరం కాంగ్రెస్ శ్రేణులమందరం కూడా సోనియా గాంధీ గారి పర్యటన కోసం, రాష్ట్ర అవతరణ ఉత్సవాల కోసం ఎదురు చూస్తున్నాము. అద్భుతంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం ద్వారా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్నిచ్చి తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినందుకు వారిని సత్కరించడం ద్వారా మేము కృతజ్ఞత తెలియజేయదలుచుకున్న శ్రీమతి సోనియా గాంధీ గారికి వారు మా ఆహ్వానాన్ని మన్నించి వారు రాష్ట్రానికి రావడానికి ఒప్పుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఉండే ప్రముఖులందరూ, ఉద్యమకారులందరినీ, ఎవరెవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా భాగస్వాములను చేస్తాం. ఇది ప్రజా పాలనలో చేసుకుంటున్న మొట్టమొదటి ఉత్సవాలు. తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన బాధ్యత వహించిన ప్రతి ఒక్కరిని అధికారికంగా ఆహ్వానిస్తున్నాం. వారందరికీ కూడా సముచితమైన గౌరవము దక్కుతుంది. ఇప్పటికి అవన్నీ కోదండరామ్ గారి నేతృత్వంలో ఆ లిస్టును అంతా కూడా తయారు చేయమని చెప్పినాం. తొందరలోనే వాటి వివరాలన్నీ కూడా తెలియజేస్తాం. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై డిఆర్ఎస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు లీకులు ఇచ్చి ప్రజలను డైవర్ట్ చేస్తున్నారని అన్నారు. ఏ ఆధారం లేకుండానే ఈ విమర్శలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాలంలో రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టంగా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి సర్కార్కు ఆ పార్టీ అధికారంలోకి వచ్చే కంటే ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దాని మీద శ్రద్ధ లేదు. ఎంతసేపు ఆత్మస్థుతి పరనింద అనేటువంటి ఒక ఏకైక అజెండాను మాత్రమే ముందు పెట్టుకొని సాగుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. డైరెక్షన్ లేస్తుంది ప్రభుత్వం, ఓ దారితెన్ను లేకుండా ఉన్నది. ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతిలో తాము ఇచ్చినటువంటి హామీల మీద ముందు దృష్టి పెట్టి ప్రజాపాలనను కొనసాగిస్తూ మునుపటి ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి రీతిలో ఇగో మా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి, మా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి, మా ప్రభుత్వం యొక్క పనులు ఉన్నాయి, వీటి ఫలితం ప్రజలకు ఇట్లా అందుతుంది అని చెప్పి ఒక ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగేటువంటి పరిస్థితి ఇలా ముఖ్యమంత్రి కానీ మంత్రిమండలి కానీ కనిపిస్తుంది. నోరు తెరిస్తే ఈ 6 మాసాల కాలంలో మనం చూసిందంతా కూడా గత ప్రభుత్వం మీద, గత ప్రభుత్వ అధినేతల మీద, గత ప్రభుత్వ కాలంలో సుమారు 9.5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో అమలైనటువంటి సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన అనేకమైన అంశాలు ఏ ఒక్కటి కూడా
అది ప్రజలకు ఏది లాభం చేయనట్లు, సాంత్వన కూర్చనట్లు, మేలు ఒనగూరనట్లు, అన్నింటికన్నీ వైఫల్యమైనటువంటి విధంగానే వాటి మీదనే మాట్లాడుతూ వచ్చినారు. మిషన్ కాకతీయ అంటే ఫెయిల్ అన్నారు, మిషన్ భగీరథ ఫెయిల్ అన్నారు, కాళేశ్వరం ఫెయిల్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టనే లేదన్నారు, ఇక ఒకటి కాదు రెండు కాదు, గొర్రెలది ఫెయిల్ స్కీమ్ అన్నారు, అసలు ఇయ్యనే లేదన్నారు. ఏది తీసుకుంటే అది గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పనిని ఒక్కదాన్ని కూడా అవును ఈ ప్రభుత్వ హయాంలో ఇది జరిగింది, ఇది జరగలేదు, లేదా ఇది కొనదాకా జరగలేదు, లేదా ఇందులో పొరపాటు జరిగింది, ఈ రకమైన చర్చ ఎక్కడా లేదు. మొత్తానికి మొత్తమే ఏం జరగలేదు అని చెప్పి హోల్సేల్గా ఎగ్గొట్టేటువంటి మాటలు మాట్లాడడం, ఆ పథకాలకు కానీ ఆ ప్రయోజనాలకు కానీ దురుద్దేశాలను అంటగట్టడం, పోనీ అవి చేస్తూ మీరు చెప్పిందన్నా ఏదైనా మొదలుపెట్టి చేస్తున్నా అంటే ఇచ్చిన ఒక మాట మీద లేదు. ఉచిత బస్సు అనేటువంటి తప్ప, మహిళలకు ఉచిత బస్సు తప్ప ఒకటంటే ఒకటి కూడా మాట మీద నిలబడలేదు. ఎప్పుడు మాట్లాడినా చాలా ఎదుటోళ్ళు అడిగేటువంటి వాళ్ళు ఏం తెలియక అమాయకులు అడుగుతుండేమో, వీళ్ళకే విజ్ఞానం లేదేమో అనుకునేటట్లు ఎదురుదాడి చేసి మాట్లాడతాడు. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మేము అన్నీ అమలు చేసినాం కదా, ఇంకాడున్నాయన్నట్టు మాట్లాడతాం. చివరికి ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ వస్తే ఆయనతో కూడా చెప్పించినారు మహాలక్ష్మి పథకం కింద 2500 గుర్తున్నాయని. అంటే ఇంత బ్లఫ్ చేయడం, చేయని దాన్ని అమలు చేయని దాన్ని ప్రారంభించని దాన్ని కూడా ప్రారంభం అయిపోయినాయి, అమల్లో ఉన్నాయి, అవన్నీ నెరవేర్చినాయి, ఏదో ఒకటో రెండు మిగిలినాయి, అన్నీ అయిపోయినాయి అన్నట్లుగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని మాట్లాడడం అనేది అలవాటైపోయింది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కానటువంటి యొక్క ప్రతిఫలం లేదా దాని యొక్క రిఫ్లెక్షన్ ఏంటంటే ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత అసంతృప్తిని కలిగి ఉన్నారు, ప్రధానంగా రైతాంగ ప్రజలు. కరెంటు కాడ వైఫల్యం కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీటి కష్టాలు మొదలయ్యాయి. గత 5-6 నెలల నుంచి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సాగునీరు లేక పంటలు ఎండిపోయాయి. పోనీ పండిన పంటలను కూడా కొనుక్కునేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు. దాంతో అకాల వర్షాలకు పంట తడిసిపోయింది. చివరకు మిగిలిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనే దిక్కేలేదు. ఇక ఖరీఫ్ సీజన్లోనే వేసే పంటలకు సంబంధించిన విత్తనాల కోసం రైతులు సీడ్ షాప్ ముందు బారులు తీరుతున్నారు. విత్తనాల కోసం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతుల బాధలపై ట్వీట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరిగితే కేసీఆర్ ఇరుక్కోవడం ఖాయమని, ఇందులో ఆయన పాత్ర కీలకమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ ట్యాపింగ్ విషయంపై కేంద్రం స్పందించి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ అంశం కేంద్రం పరిగణలోకి వస్తుందన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి మేడిపల్లి సత్యం, జువాడి నరసింగారావు, కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్ ట్యాపులు అయ్యాయనే అనుమానాలు ఉన్నాయన్నారు. నందు ఎస్సీ ఎస్టీ పీసీలు వాళ్ళ లోపల ఆర్థిక వెనుకబడతలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అందులో హక్కు పొందలేకపోతున్నారు. ఆ 10% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో డిప్రైవ్ అవుతున్నా, ఆ 10% డిప్రైవ్ అవుతున్నా. డిప్రైవ్ అయ్యే వాళ్ళు 75% ఆఫ్ ది సొసైటీ ఉన్నారు. డిప్రైవ్ అయ్యేటోళ్ళు 75% ఆఫ్ ది సొసైటీ ఉన్నాయని చెప్పంటున్నా నేను. ఎవరికి లబ్ధి ఒరుగుతుంది అనేది కాదు, ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరికి లబ్ధి అనుకుంటుందనే దానికంటే ఎవరికి అన్యాయం జరుగుతుంది గమనించండి నేను చెప్పంటాను. అన్యాయం జరిగే వాళ్ళు ఎవరు? సామాజిక వెనుకబాటానికి గురవుతున్నటువంటి యొక్క దళితులు, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు అన్యాయం జరుగుతుందని చెప్పండి. దయచేసి ఏదైతుందో దే షెల్ బి ఆల్సో గివెన్ అపార్చునిటీ టు కాంపీట్ ఇన్ ఈడబ్ల్యూఎస్. ఆ విధంగా దాన్ని మార్పు చేయాలి. ఈ 103వ రాజ్యాంగ సవరణ ఏదైతున్నదో ఇట్ కెన్ బి గివెన్, ఇట్ కెన్ బి గివెన్ సమస్య కాదు. రేపు ఇండియా కూటమి అధికారానికి వస్తే మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలోనే ఉన్నది, మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలోనే ఉన్నది. ఈడబ్ల్యూ రిజర్వేషన్ విల్ కీప్ ఇట్ ఓపెన్ ఫర్ ఆల్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ అనేది ఏదైతే ఉందో మా రాయపూర్ డిక్లరేషన్ ఉన్నది. అధికారులు ఇస్తున్న వాగ్మూలాలను బట్టి కేసీఆర్ మీద కేసీఆర్ ను విచారణకు రమ్మనే అవకాశం ఉందా సార్? 100% ఉంటుంది. నువ్వు ఫోన్ ట్యాపింగ్ ప్రధాన బాధ్యుడు కేసీఆర్, నువ్వు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది ఏదైతున్నదో ఇది ముఖ్యమంత్రి గారి యొక్క పరిధిలో ఉంటుంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి యొక్క జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో దొరుకుతుంది. లా అండ్ ఆర్డర్ అనేది ఏదైతుందో హోమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్. ఇది లా అండ్ ఆర్డర్ కింద ఏదైతుందో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలకు అనుగుణంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆన్ దేర్ ఓన్ దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్.
కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆన్ దేర్ ఓన్ దే కెన్ ఫీల్ ఆఫ్ ద మ్యాటర్ అండ్ రెఫర్ టు సిబిఐ. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఇది సైబర్ క్రైమ్ కింద భావించి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ఇది కేంద్ర ప్రభుత్వం ప్రజల్లోకి వచ్చే అవకాశం ఫోన్ ట్యాపింగ్ స్టేట్ అవే దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ దే కెన్ టేకప్ ది ఇన్వెస్టిగేషన్ త్రూ సిబిఐ. కేసీఆర్ వంద శాతం ఇందులో తీర్కపోతుంది, వంద శాతం తీర్కపోతుంది. నీకు నేను గుర్తు చేస్తాను, నువ్వు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఓటుకు నోటు అనేది ఆరోపణ వచ్చింది కదా, అప్పుడు ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారి మీద టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణ వచ్చింది, గుర్తుండుంటుంది చంద్రబాబు నాయుడు గారు. దానికి దీనికి ఏదైతుందో కౌంటర్ చేసి నిన్నటి సద్దుమనుకుంటే పెట్టండి. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంది తప్పకుండా. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన కవాతు గుర్తుకొచ్చేలా ర్యాలీ జరుపుతామని బీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ర్యాలీ జూన్ 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ నుండి ప్రారంభమై తెలంగాణ అమరవీరుల స్థూపం గన్పార్క్ వద్దకు చేరుకుంటుందని పేర్కొన్నారు. 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ముగింపు ఉత్సవాలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 1వ తేదీనాడు ప్రారంభమవుతా ఉన్నాయి. 1వ తేదీనాడు సాయంకాలం 6 గంటలకి హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో ర్యాలీ ప్రారంభమవుతుంది. 6:30కు తెలంగాణ అమరవీరుల స్థూపమైనటువంటి గన్ పార్క్ వద్దకు చేరుకొని అక్కడ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అమరులకు నివాళులర్పించి అక్కడి నుండి ర్యాలీ తెలంగాణ అమరుల చిహ్నమైనటువంటి సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి తెలంగాణ అమరుల జ్ఞాపకార్థం నిర్మించబడ్డటువంటి అమరవీరుల స్థూపం వరకు చేరుకుంటుంది. ఆ ర్యాలీ ఒక అద్భుతమైనటువంటి ఉద్యమ సందర్భంగా ఏ విధంగానైతే కవాతు నిర్వహించినామో అదేవిధంగా దశాబ్ది ముగింపు ఉత్సవ సందర్భంగా అదే స్థాయిలో కవాతు నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 1000 మంది కళాకారుల చేత అనేక మంది ఉద్యమ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి అడ్వకేట్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, ఉద్యమ సందర్భంగా పనిచేసినటువంటి ఉద్యోగులు కావచ్చు, మహిళా శక్తి కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఈ విధంగా సబ్బండ వర్ణాలు ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు దాదాపు 10,000 మందితో ఆ కవాతు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా అమరులకు నివాళులు అర్పించడమే ముఖ్యమైనటువంటి ఘట్టంగా ఆ కవాతు ప్రారంభమై చివరికి అమరవీరుల జ్ఞాపక చిహ్నమైనటువంటి సెక్రటేరియట్ ముందున్నటువంటి అక్కడికి చేరుకొని 8 గంటలకు ముగింపు జరుగుతుంది. మరుసటి రోజు మరి ప్రొద్దున్నే తెలంగాణ భవన్లో 2వ తేదీనాడు 9 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ, దాంతోపాటు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కూడా జెండాను ఎగిరేయడం కూడా జరుగుతుంది. జాతీయ జెండాను ఎగిరేయడం, పార్టీ జెండాను ఎగిరడం కూడా జరుగుతుంది. దాని కొనసాగింపుగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు 11 గంటలకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి మా పార్టీ నాయకుల చేత ఉద్యమయాది ఉద్యమ సందర్భంగా జరిగినటువంటి అనేక ఘట్టాలు, దాంతోపాటు 10 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కూడా ఒక సభ నిర్వహించడం జరుగుతుంది. దాని కొనసాగింపుగా
దాంట్లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసుతో కేసీఆర్ ఫ్యామిలీ బాగోతాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభాకర్ రావును ఇండియాకి తీసుకొచ్చి విచారిస్తే మరిన్ని అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. కానీ ప్రభాకర్ రావును ఇండియాకు రానివ్వకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లనే కేసీఆర్ ట్యాపింగ్ చేయించారని అన్నారు. మంగళవారం గాంధీభవన్ లో ఎన్ఎం మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా అదేవిధంగా వ్యక్తిగతంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి ఘనత గత ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారికి దక్కింది. మరి మీరందరికి తెలిసిన విషయమే, ప్రభాకర్ రావు గారు, రాధాకిషన్ రావు గారు, ప్రణీత్ రావు గారు, చాలా మంది దీంట్లో పోలీసు డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా సిట్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఈ సిట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లీగల్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ ను చేసి అందరిని ఇబ్బందులు పెట్టారు. దాంట్లో నేను ఒక బాధితున్నే. నేను వారు ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు ఎక్స్ఎమ్మెల్యేను, జిల్లా అధ్యక్షుణ్ణి, రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిని, మరి నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది. ఇది దీనికి ప్రధానమైనటువంటి కారకులు ఎవరంటే, ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు, నేను మొన్న మాట్లాడేటప్పుడు కూడా చెప్పాను, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మరి ప్రణీత్ రావు గారు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో వారి స్టేట్మెంట్లోనే నా పేరుంది. నాతో పాటుగా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది పేర్లున్నాయి. అంటే ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇది జనరల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది యాంటీ సోషల్ ఎలిమెంట్స్కు వాడేటువంటి ప్రక్రియ ఇది. ఈ బార్డర్ టెర్రరిజానికి సంబంధించో, లేకపోతే నక్సలిజానికి సంబంధించో, లేకపోతే పెద్ద డెకాయిటీకి సంబంధించో ఇటువంటి వాళ్లకు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు, వాళ్ళ లొకేషన్ ఏమిటి తెలుసుకునేటువంటి ప్రక్రియను, యాంటీ సోషల్ ఎలిమెంట్స్కు వాడే ప్రక్రియను సోషల్ ఎలిమెంట్కు వాడారు. ఇది ఈ రాజ్యాంగంలో ఈ ఫండమెంటల్ రైట్, ఏ వ్యక్తికి కానీ తనకున్న హక్కులను కాలరాచేటువంటి హక్కు ఎవరికి లేదు. మరి మును పెన్నడు లేని విధంగా, ప్రపంచంలోనే ఎవరు చేయని విధంగా ఒక వ్యవస్థను స్థాపించి దీనికి కావలసినటువంటి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి అన్ని రకాలుగా దీన్ని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శంషాబాద్ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘన స్వాగతం. విశ్రాంతి కోసం ఈ నెల 19 విదేశాలకు వెళ్లిన టీడీపీ అధినేత విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం స్వదేశానికి వచ్చిన చంద్రబాబు భార్య భువనేశ్వరితో కలిసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న బాబు. మళ్లీ అధికారంలోకి వస్తున్నాం, అందులో ఎలాంటి అనుమానం లేదన్న సజ్జల. వారం రోజుల తర్వాత టీడీపీ పీడ రాష్ట్రానికి విరగడ అవుతుందని వ్యాఖ్య. జూన్ 9 సీఎంగా మరోసారి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని పునరుద్ఘాటన. రాష్ట చిహ్నం తుది రూపుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. జూబ్లీహిల్స్ తొడి తన నివాసంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి. సమీక్షలో పాల్గొన్న కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి, కోదండరాం ప్రజల పోరాటం త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట చిహ్నం. ఫోన్ ట్యాపింగ్ తో కేసీఆర్ దేశ ద్రోహానికి పాల్పడ్డారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి రాజీ పడ్డారన్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు కేసీఆర్ కు ఎవరిచ్చారని ప్రశ్న. కేసులో సూత్రధారపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ.